వి హనుమంతరావు విహెచ్ ఆయనే హనుమంతని ముద్దుగా పిలుస్తుంటారు. ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన 1965 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మనము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మారకుండా ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే విహెచ్ఈ వి హనుమంతరావు. 1978లో కాంగ్రెస్ పార్టీ నిలువున చీలిపోయింది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీతో విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆర్ అని పెట్టాడు. కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్. ఆ రెడ్డి కాంగ్రెస్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండే రెడ్డి సామాజిక వర్గాలందరూ వెళ్ళిపోయారు. ఇందిరాగాంధీని ఆ రోజు నమ్ముకున్నది ఎవరు? రెండే వర్గాలు, ఎస్సీ ఎస్టీ. దళితులు గిరిజనులు మాత్రమే ఇందిరాగాంధీని నమ్ముకున్నారు. అమ్మ ఇందిరమ్మ అన్నారు. 1978లో చెన్నారెడ్డి గారు సొంత పార్టీ పెట్టాడు. దాని పేరు టీపీఎస్, తెలంగాణ ప్రజాసమితి. పెట్టిన కష్టకాలంలో ఇందిరాగాంధీ వెంట నిలబడ్డాడు. ఈ బ్రహ్మానందరెడ్డి రెడ్డి కాంగ్రెస్ పెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి కూడా కన్న తల్లి అయిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆ రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయనతో పాటు విజయభాస్కర్ రెడ్డి కూడా వెళ్ళాడు. ఈ విధంగా ఆనాడు ఉమ్మడి కాంగ్రెస్లో హెమాహెమీలు పేరుగాంచిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా బ్రహ్మానందరెడ్డి రెడ్డి కాంగ్రెస్లో వెళ్ళినప్పుడు, ఆ సమయంలో కూడా కష్టకాలంలో ఇందిరాగాంధీ కుటుంబంతో, నెహ్రూ కుటుంబంతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విహెచ్. ఆయన 65లో యూత్ కాంగ్రెస్లో తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ముందు యూత్ కాంగ్రెస్లో సంజయ్ గాంధీ వెంట అడుగులు వేశాడు. సంజయ్ గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీతో అడుగులు వేశాడు. రాజీవ్ గాంధీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉండేవాడు యువజన కాంగ్రెస్కి. అప్పుడు వి హనుమంతరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాడు. భారతదేశంలో ఉన్న యూత్ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉండేది. అప్పట్లో విహెచ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తారీఖ్ అన్వర్ అని కాశ్మీరీ ఆయన అధ్యక్షుడిగా, గులాం నబీ ఆజాద్ ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి, ఆయన జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అటువంటి హెమాహెమీలతో పనిచేసిన వ్యక్తి విహెచ్. ఆయన నిబద్ధత కలవాడు, ముక్కుసూటి, ఉన్నదేదో మాట్లాడటంలో వెనకంజ వేయడు, పార్టీ ప్రయోజనాల కొరకే పనిచేస్తాడు. మరి నెహ్రూ కుటుంబంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈయన్ని ప్రేమతో, కొంతమంది విహెచ్ అని పిలిస్తే కొంతమంది హనుమంతు అని పిలుస్తారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ముద్దుగా హనుమంతు అని పిలిచేవారు. ఇప్పుడు హనుమంతు అనే పదం కొంచెం కరువై ఇప్పుడు విహెచ్ విహెచ్గా చలామణి అవుతున్నాడు. అటువంటి విహెచ్ అలిగాడు, అలకపాన్పు ఎక్కాడు. ఈ అలకపాన్పు ఎక్కడానికి గల కారణం ఏంటంటే, ఆయన్ని ఒక అధికార కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి పంపించారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ గ్రూపులు. ఒకటేమో మహేశ్వర్ రెడ్డి గ్రూపు, మరొకటేమో ప్రేమసాగర్రావు గ్రూపు. అదేమో రెడ్డి సామాజిక వర్గం, ఇదేమో వెలమ సామాజిక వర్గం. వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. వీళ్ళు కత్తులు దూసుకుంటుంటారు, వీళ్ళు ప్రత్యర్థుల గురించి మాట్లాడరు. అసలు వాళ్ళు టీఆర్ఎస్తో పోరాటమే లేదు. మహేశ్వర్ రెడ్డి గ్రూపు ప్రేమసాగర్రావు గ్రూపుని
కత్తులు తీయటం, వీళ్ళు వాళ్ళ మీద ఇదే సరిపోయింది తప్పనిచ్చి అధికార పార్టీ మీద విమర్శలు కానీ ఉద్యమాలు కానీ చేయరు. అక్కడ ప్రేమ సాగర్రావు వర్గం వచ్చి విహెచ్ వి హనుమంతరావుని అవమానపరిచారు. ఆయన సీనియారిటీ ఏంటి? ఇవాళ విహెచ్ అంటే ఆయన దగ్గర యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు తిరుపతి నుంచి డాక్టర్ చింతామోహన్ అన్నాడు. డాక్టర్ చింతామోహన్ డాక్టర్ వైద్య వృత్తి. ఆయన యూత్ కాంగ్రెస్లో హనుమంతరావు అడుగుల్లో నడుస్తూ ఆయన తిరుపతి ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేసి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, ఆయన కూడా విహెచ్ యొక్క శిష్యుడే. ఆయన ఈ మల్లు రవిని ఆదరించి రాజకీయాల్లో ప్రోత్సహించాడు, ఇంత స్థాయికి ఎదిగాడు. కనుక ఉదాహరణలే నేను చెప్పాను, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అనేక మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించి అప్పట్లో జిల్లా కాంగ్రెస్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, కార్యదర్శి, అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు. అంటే కొంతమంది పార్టీలు మారారు, తెలుగుదేశంలోకి వెళ్ళారు, టీఆర్ఎస్లోకి వెళ్ళారు, పార్టీలు మారిన వివిధ పార్టీల్లో వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. అటువంటి స్థాయి కలిగిన, జాతీయ స్థాయి కలిగిన విహెచ్ని అవమానపరిచింది ప్రేమ్ సాగర్రావు వర్గం. వాళ్ళ ప్రవర్తన చాలా అభ్యంతరకరము, శోచనీయం. అటువంటి ఆయన వయసు రీత్యా గత 55 సంవత్సరాలుగా పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తిని ఆయన వయసు చూసి గౌరవించాల్సింది పోయి అవమానపరిచారు. దాంతో ఆయన విహెచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపానికి గురయ్యి జనవరి 1వ వారంలో జరిగిన రాజకీయ సలహా కమిటీ సమావేశంలో ఈ జరిగిన విషయాలు ప్రస్తావిస్తే చాలామంది దాన్ని తేలిగ్గా తీసుకున్నారు, దాన్ని పట్టించుకోలా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన నియామకం జరిగినప్పుడు కూడా విహెచ్ అలకపాను పెట్టాడు. ఆయన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి లేఖలు రాశాడు. పత్రికా సమావేశాల్లో, మీడియాలోనే పార్టీ నాశనం అయిపోతుంది, తెలుగుదేశం వాడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేయటమని మాట్లాడాడు. సరే, రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయన అపోలో హాస్పిటల్లో చేరినప్పుడు పరామర్శించినప్పుడు ఆయనతో ఒంటరిగా మాట్లాడి, తమ్మి మనందరం కలిసి పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డితో కలిశాడు. ఇప్పుడు ఇంత అవమానము జరిగిన ప్రేమ సాగర్రావు గ్రూపు మీద ఏమీ చర్యలు తీసుకున్నారు? ఏమీ లేదు. కాసేపు విన్నారు, కొంతమంది నవ్వుకుంటున్నారు, ఇదేంటని చెప్పి విహెచ్ అలకపాను పెక్కేశాడు. అలకపాన్కి తన యొక్క మనస్తాపాన్ని, తన యొక్క బాధని కేంద్ర నాయకత్వానికి తెలియజేశాడు. సరే, కేంద్ర నాయకత్వం రంగంలో దిగి బోసు, తర్వాత శ్రీనివాసన్, వీళ్ళిద్దరినీ కూడా ఆయన ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం కూడా కొంచెం బాగలేదు, ఆరోగ్యం ఎలా ఉందో పరామర్శించి ఆ జరిగిన విషయాలు తెలుసుకుని దాన్ని మేము కేంద్ర నాయకత్వము జాతీయ స్థాయిలో ఈ ప్రేమ సాగర్రావు వ్యవహారం పరిష్కరిస్తాం, రాష్ట్ర పిసిసి తగు చర్యలు తీసుకోకపోతే మేము రంగంలో దిగుతాం, మాణిక్యము ఠాకూర్ను కూడా అవసరమైతే పంపిస్తాం అని చెప్పి బోసురాజుని, శ్రీనివాసన్ని పంపించారు. సరే, ఇప్పుడు పార్టీ కోసం కృషి చేసే విహెచ్ కొంచెము చల్లబడి ఆయన ఆవేదనను, బాధను, ఆయనకు జరిగిన అవమానాన్ని ఆ జాతీయ పార్టీ తరపున వచ్చిన ప్రతినిధులకు వ్యక్తపరిచి ఆయన కొంతవరకు శాంతించాడు. అయినా విహెచ్ ఆయన కంఠములో ప్రాణముండగా వేరే పార్టీలోకి వెళ్ళటం అనేది ఉండదు. ఆయనకి ఇష్టం లేకపోతే హరే రామ అంటూ ఇంట్లో కూర్చుంటాడు, కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టము జరిగే పని ఎప్పుడూ చేయడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక సిపాయి, సైనికుడు లాంటి వాడు. కనుక నెహ్రూ కుటుంబానికి ఆయన్ని చాలా ఆదరించారు, ఈయన్ని పిసిసి అధ్యక్షుడు చేశారు,
రాజ్యసభ సభ్యుని చేశారు, రాష్ట్రంలో మంత్రిని చేశారు. అటువంటి నెహ్రూ కుటుంబం ఆదరణ పొందిన విహెచ్ ఈ రోజున నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు. అవమానపరచడం అనేది ఆయన బాధ కలిగించే అంశం. ఆయన కోరుకునేది ఏదో పదవులు కావాలని కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలి అని పరితపిస్తూ ఏదో రకంగా మళ్ళీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పార్టీ రావాలి రావాలి అని కోరుకునే వ్యక్తి. కానీ ఆయన రావాలి రావాలి అంటే ఇక్కడ ఉండే పెద్ద మనుషులు, ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అనే సినిమా ఆడిస్తుండగా విహెచ్ కళలు ఫలిస్తాయా? ఈ ఎవరికి వారే సినిమా, ఎవరికి వారే యమునా తీరే సినిమాల్లో గ్రూపులు గ్రూపులుగా విడిపోయి జిల్లాలో గ్రూపులు, రాష్ట్ర స్థాయిలో గ్రూపులు, ఎమ్మెల్యేలో గ్రూపులు, ఎంపీలో గ్రూపులు ఈ విధంగా ఉంటే ఆయన కళలు సాకారమయ్యేనా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు.